హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా పిచ్చా. అయ్య బాబాయ్, మన నిన్నోడు వాయిస్ అనేది ప్రతి వారం వీడి వాయిస్ ఏంట్రా బాబు? చెస్, వీ వాంట్ దిలీప్ అయ్యా, వీ వాంట్ దిలీప్ అయ్యా. ఎస్, ఐ ఆల్సో వాంట్ దిలీప్ అయ్యా. బట్ ఏం చేస్తామండి, యూఎస్లో దిలీప్ అన్నయ్య ఉంటున్న ఏరియాలో అక్కడ వెడ్నెస్డే థర్స్డే థియేటర్స్ వీకెండ్ అంట. దానివల్ల దిలీప్ అన్నయ్య ప్రీమియర్ షో రెస్పాన్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు. దాని గురించనే మేము ఈ ఫస్ట్ డే మూవీ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మేము దిలీప్ అన్నయ్యలాగే జెన్యున్గా పర్ఫెక్ట్గా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కాబట్టి నేను చేసే చిన్న చిన్న తప్పులు అనేవి మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి నేను నా సహాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. అండ్ మా ఉద్దేశం కేవలం సినిమా పిచ్చే వ్యూవర్స్కి ఒక పర్ఫెక్ట్ అండ్ జెన్యున్ రివ్యూ ఇవ్వాలనేదే మా ఆశ. దిలీప్ భయ్య సినిమా చూసాక ఆయన కూడా రివ్యూ ఇస్తారు. ఇక స్టార్ట్ చేయదే, స్టార్ట్ చేయాలి. ఇక ఉప్పెన మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఈ సినిమా జనాల్లో ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఈ సినిమా యొక్క మ్యూజిక్ జనాలకు బాగా రీచ్ అవ్వడం, అలాగే సినిమా యొక్క టీజర్ అండ్ ట్రైలర్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ట్రైలర్లో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కానీ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అండ్ వారి లుక్స్ ప్రామిసింగ్గా ఉండడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిన విషయం. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ లాగే సినిమా కూడా బాగుందా లేదా అనేది విశ్లేషణలకు వెళ్ళి చూస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ చాలా రొటీన్గా ఉంటుంది. ఇంతకు ముందు మన తెలుగు సినిమాలో చూసిన సేమ్ లవ్ స్టోరీ లాగే ఈ మూవీ స్టోరీ కూడా ఉంటుంది. బట్ ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే కానీ నేపథ్యం కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా నేపథ్యం అనేదే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని కూడా చెప్పచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి, అలాగే సినిమాలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్పడానికి మాత్రమే ఫస్ట్ హాఫ్ యూజ్ చేశారని చెప్పచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్గాను, అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలతో కొంచెం చిరాకు తెప్పిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ, విజయ్ సేతుపతి గారి ఇంట్రడక్షన్ కానీ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్లో వచ్చే చిన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ సినిమా సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అనే ఒక అద్భుతమైన ఇంట్రెస్ట్ మనకు కలుగుతుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ మనకు తప్పకుండా కంటతడి పెట్టేస్తాయి. అలాగే ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉందని చెప్పచ్చు. క్లైమాక్స్ ఒక గుడ్ నోట్లో ఎండ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ప్రధాన ఆకర్షణనే చెప్పచ్చు. ఆయన విలీజం తప్పకుండా అందరినీ భయపెడుతుంది. ఇక హీరోగా యాక్ట్ చేసిన పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా నటించాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్లో అతని యాక్టింగ్ తప్పకుండా కండతడి పెట్టిస్తుంది. హీరోయిన్గా యాక్ట్ చేసిన కృతి శెట్టి తన క్యూట్ లుక్స్తో, తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో చాలా బాగా నటించింది అనే చెప్పచ్చు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా కృతి శెట్టి తనదైన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఇచ్చింది. ఇక ఫిదా ఫేమ్ సాయి చంద్ గారు కానీ, తాలింపు క్యారెక్టర్ వేసిన జయ కృష్ణ కానీ, ఒక చిన్న క్యారెక్టర్లో చేసిన రాజీవ్ కనకాల గారు, మిగతా క్యారెక్టర్స్ అందరూ వారి వారి పాత్రల మేరకు చాలా అద్భుతంగానే నటించారు. ఇక ఉప్పెన మూవీ మేమెందుకు చూడాలి అనే వారి కోసం, ఈ సినిమా యొక్క స్టోరీ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే కానీ నేపథ్యం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పచ్చు. ఈ సినిమా 2 గంటల 22 నిమిషాల రన్ టైం కావడం వల్ల ఎక్కడ ఈ సినిమా చూసినప్పుడు మనకి బోరు కొట్టదు. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ మనకి బోర్ కొట్టించినా సరే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఈ సినిమా మనకి బాగుంది అనే ఫీల్తోనే హాల్లో నుంచి బయటకు వస్తాం. కాబట్టి ఈ సినిమాని మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడతో ఉప్పెన మూవీ రివ్యూ. ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ వెంటనే చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. ఎంతో గంట ఉంటుంది, నేను గ్యారెంటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.